నడిచినట్లుందని మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని సేవా మిత్ర టీడీపీకి చెందిన డేటాను దొంగిలించారని ఆరోపించారు. మోదీ కేసీఆర్ జగన్ కలిసి రాష్ట్రంలో ఓట్లను తొలగించే ప్రక్రియను చేపట్టారన్న ప్రతిపాటి రాబోయే ఎన్నికల్లో వీరికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలంగాణలో ఏ విధంగా ఓట్లు తీసేసి గెలిచారో అదే పద్ధతిని ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ, తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ డైరెక్షన్లో ఓట్లు తీసేసి గెలవాలనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చారు. వచ్చింది కాక నేనే దొంగ ఓట్లు తొలగించమని, దొంగ ఓట్లు ఎవరు, దొంగే దొంగ నడిచినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మా సేవా మిత్రులది ఏ విధంగా దొంగిలించారు, మా మెంబర్షిప్ ఉన్నటువంటి సమాచారాన్ని ఏ విధంగా దొంగిలించారు, దొంగిలించిందేమో పార్టీకి సంబంధించింది, ఆరోపణలు చేస్తూ ఉందేమో పల్స్ సర్వే గురించి ఆరోపణ చేస్తారు. పల్స్ సర్వే ఎవరు దొంగిలించడానికి వీల్లేదు. మీరు దొంగిలించింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాలది, సేవామిత్రులది. అంటే ఏ విధంగా మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సమాచారాన్ని దొంగిలించారో ప్రజలు చూశారు, ప్రజలకు అర్థమవుతూ ఉంది. పాదయాత్రను అపవిత్రం చేసినటువంటి ఘనా పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి. పార్టీని నడపలేకే ప్రశాంత్ కిషోర్కు అప్పచెప్పాడు. అటువంటి ప్రశాంత్ కిషోరు, మోడీ, కేసీఆర్ అందరూ కలిసి ఈరోజు ఓట్ల తొలగింపు